గారు లైక్ మల్టీఫాసెటెడ్ అని ఇలాంటివి చాలా చెప్తారు. వీ హ్యావ్ సీన్ సెవరల్ యాంగిల్స్. మాకు చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఒక ఫాదర్ ఫిగర్, హీజ్ అ ఫాదర్ ఫిగర్ నాకు. మా నాన్న ఎంతో, ఆయన కూడా అంతే, వాళ్ళ దగ్గరే కలిసి పెరిగాం. చేసి ఇద్దరు కలిపే దిస్ టేక్ అస్ అవుట్ అన్నీ నేర్పించడం కానీ, రైట్ ఫ్రమ్ ఆల్ గుడ్ హ్యాబిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవే. సో డిఫరెన్షియేట్ చేసేవాళ్ళం కాదు. మాకు ఇన్ఫ్యాక్ట్ నాన్న కంటే కూడా కొన్నిసార్లు బాపు గారి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. నాన్నతో మార్నింగ్ సెషన్స్ ఎక్కువ ఉండేవి. నాన్న లేచి మార్నింగ్ పేపర్ తీసుకొని బయట కాఫీతో కూర్చున్నప్పుడు అక్కడ అందరూ గుంపంతా అక్కడ చేరేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం. కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత నాన్న తన పనిలోకి వెళ్ళిపోయారు. బాపు గారు అంటే మా అందరికంటే ముందే లేస్తారు. 4:30కి లేచి ఆయన మార్నింగ్ వాక్ అని ఫినిష్ చేసుకుని బొమ్మ రాయడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో వెళ్ళి అక్కడ ఎప్పుడైనా స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనతో కూర్చుంటే హ్యూస్ బోల్డ్ జోకులు చెప్పడం, రామాయణం భారతం కథలు చెప్పడం, అలాగా డైరెక్ట్గా టీచింగ్ లాగా ఉండదు కానీ బట్ హీ టాట్ అస్ అ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్, వాల్యూస్, లైఫ్, వాట్ ఎవర్, అవన్నీ బాగా నేర్పించేవారు. అండ్ ఆ రోజు ఆయనకి స్పెసిఫిక్గా పని లేదు అంటే వంట చేసి పెట్టేవారు మాకు. హీ వాజ్ అ డామ్ గుడ్ కుక్. కొత్త కొత్త అంటే పుస్తకాలు, రెసిపీ పుస్తకాలు బోర్డు ఉన్నాయి ఆయన దగ్గర, అవన్నీ మాకు నేర్పించడం కదా, ఆయన చేసి పెట్టేవారు అన్నమాట. టూ యంగ్ టు లర్న్ అండ్ ఆ కుకింగ్ ఇంట్రెస్ట్ అక్కడి నుంచే పుట్టింది మా అందరికీ. లిటరలీ అంత గొప్పగా చేసేవారు ఆయన వంటలో నేను. అండ్ మాకు చిన్న చిన్న సరదాగా కార్టూన్స్ వేసి పెట్టాలు, బొమ్మలు ఇవి అలాంటివి ఉండేవి. అండ్ సినిమాలు ఎస్పెషలీ, ఆయన ఏదైనా మంచి సినిమా ఉంటే వాళ్ళు చూసిన తర్వాత హీ దేస్ టేకర్స్. మా ఫ్యామిలీ ఆరుగురం పిల్లలు ఉండేవాళ్ళు, నేను, మా చెల్లెలు, బాపుగారి పిల్లలు ముగ్గురు, అండ్ మా కజిన్ ఒకడు ఉన్నాడు, బాబాయ్ కొడుకు. ఆరుగురం కలిసి అక్కడే పెరిగాం. అందరినీ దేస్ టేకర్స్ అవుట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మా అందరికి ఎక్కువ ఫన్ ఏంటంటే వాళ్ళు షూటింగ్లకు వెళ్ళాం. షూటింగ్కి వెళ్ళి అక్కడ రాయల్గా ఉండేది మా ట్రీట్మెంట్. సో చిన్నపిల్లలుగా వ్యూస్ ఎంజాయ్ బాగా అది. సో అండ్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ ది వాళ్ళిద్దరూ కలిసి దీస్ టు గైడ్ అస్ ప్రాపర్లీ, యూనో, లైక్ అంటే వెన్ ఐ వాంట్ టు టేక్ అప్ ఫ్లయింగ్ యాజ్ అ ప్రొఫెషన్, దానికి దే నెవర్ సెడ్ నో ఇద్దరు. అండ్ యూజువల్గా వాళ్ళ ఒపీనియన్స్ కూడా వేరే అయ్యేవి కాదు, కొన్ని రకాలుగా ఉండే స్ట్రాంగ్గా. సినిమా కూడా సినిమా స్క్రిప్ట్ వచ్చిందంటే కొట్టుకునేవాళ్ళు ఇద్దరును, ఇది అది ఉండేవి. బట్ వెన్ ఇట్ కేమ్ టు గైడింగ్ అస్ దే వర్ ఆల్మోస్ట్ ఇన్ యూనిసన్, బాగా ఒకే లైన్లో ఉండే వాళ్ళ థింకింగ్ కూడా. సో ఇద్దరు, ఆల్ ఆఫ్ అస్ దే వర్ హెల్ప్డ్ అ లాట్ బై దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఎవర్. వాళ్ళిద్దరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. దే హ్యాడ్ నో సపోర్ట్ చేయడానికి అని ఇంకోటని అలాంటివి లేరు వాళ్ళిద్దరికీను. సో అండ్ దే యూస్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ సపోర్ట్ అస్ అస్ వెల్. సో అండ్ సినిమాల్లో లేటర్ ఆన్ నాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఆయన దగ్గరే జాయిన్ అయ్యాను యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన దగ్గర అంతకుముందు లేని ఒక యాంగిల్ బీసుసి, ఐ మీన్ ఐ యూసుసి, బికాజ్ నేను ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు ప్రొఫెషనలిజం అండ్ పంక్చువాలిటీ కానీ ఇవన్నీ ఆయన దగ్గర చాలా క్వాలిటీస్ అలాంటివన్నీ నేర్చుకునేవాడిని. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 7 o'clock షూటింగ్ అంటే 6:45కి హీ యూస్ టు బి ఆన్ ద సెట్ అండ్ టోటలీ ప్రిపేర్డ్. సినిమాకు వెళ్ళే ముందరే ఎంటైర్ స్క్రిప్ట్ వాస్ రెడీ, స్టోరీ బోర్డ్లో వేసుకొని బొమ్మలు వేసేసుకొని మొత్తం రెడీ పెట్టుకొని. అండ్ అదొక్కటే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్కి కాపీస్ ఇచ్చేసేవారు, వాట్ హీ వాన్స్ అనేది ముందరే ఇన్ అడ్వాన్స్ చూస్తున్నాం. అండ్ కొన్నిసార్లు ఇట్ యూస్ టు బి లైక్ ఈ సీన్కి ఈ ప్రాపర్టీ ఉండాలి, ఇది ఉండాలి ఉండాలని కొన్నిసార్లు రాసేవారు. కొన్నిసార్లు టైం లేనప్పుడు వీ హ్యాడ్ టు యూనో, బొమ్మలు చూస్తే తెలిసిపోయేది ఆయనకి ఏం కావాలనేది, బొమ్మలు చూస్తే అర్థమైపోతుంది అది. అందులో కూడా కొన్నిసార్లు వీ యూస్ టు మెస్ థింగ్స్ హ్యాపన్, బాగా తిట్లు పడేవి అప్పుడు. అది ఒకసారి మిస్టర్ పెళ్ళం రాధేచలి సాంగ్ చేస్తున్నప్పుడు సారథి స్టూడియోస్లో ఆయన బొమ్మ వేశారు, అమ్మాయి ఆమని క్యారెక్టర్ ఏమో పువ్వులు అది కుట్టుకుంటూ కూర్చోవాలి అది. సో మల్లెపూలు తెచ్చాం, సూది దారం అలాంటివన్నీ తెచ్చాం. అది ఒక స్టీల్ ప్లేట్లో పెట్టాం పువ్వులు, అది రాగానే తిట్లు పడ్డాయి అందరికీ. అందులో బొమ్మ ఏమో సజ్జ వేశారు, పూల సజ్జ ఉండాలి కదా, ఎందుకు బొమ్మ చూడలేదా, ఆ మాత్రం హోంవర్క్ చేయరా, తిట్టేవాళ్ళు పట్టుకునేలా. అలాగే లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అది అంటే ఆయన ఎంత కష్టపడుతున్నారు, దాంట్లో 10% కష్టపడితే ది వర్క్ ఇస్ డన్, బికాజ్ ఎవ్రీథింగ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్. మన అంత సొంతంగా బుర్ర పెట్టి ఆలోచన అంత టైం అవసరం ఇవ్వరు ఆయన. అండ్ దట్ వే ఇట్ వాస్ అ వెరీ గ్రేట్ థింగ్ వర్కింగ్ అతను. సినిమాలు చేశాక తర్వాత భాగవతం మూవ్ అయ్యాక దట్ వాస్ అన్ అదర్ యాంగిల్. అండ్ ద శ్రీనాథ కవి సార్ బ్రహ్మ అది చేసినప్పుడు
ది వే హీ హ్యాండిల్డ్ ఎన్టీఆర్ గారు వాజ్ సంథింగ్ యునిక్. అంటే ఎన్టీఆర్ అంటే చాలా అప్పటికే సూపర్ స్టార్ వాటెవర్ అన్నీ అయ్యి సీఎంగా చేసి అన్నీ అయిన తర్వాత ఆయన్ని హ్యాండిల్ చేయడం ఎలా కానీ ఎలా చేస్తారని అందరికీ ఇదే అనమాట. అది బికాజ్ ఎప్పుడో రామాంజనే యుద్ధం వాటిలో చేశారు కానీ ఇట్ వాజ్ సంథింగ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఎలా చేస్తారనుకున్న వాళ్ళు. అది చాలా సటిల్గా చాలా నీట్గా ఉండేది అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్. అది ఆయన కూడా వెరీ కోఆపరేటివ్ అండ్ బాపు గారు కాబట్టి బాపు గారు ఆల్రెడీ లెజెండ్ కాబట్టి ఎక్కడ ఆయన డామినేట్ చేయాలని ట్రై చేస్తారు ఇలా ఉండాలి అలా ఉండాలనేది. బాపు గారే కొంచెం ఎప్పుడైనా హెసిటేట్ చేస్తే బాపు గారు మీరు హెసిటేట్ చేస్తారు లెట్స్ డు అనదర్ టేక్ అని ఇంకోటి చేసి ఆయన హి వాజ్ అనదర్ గ్రేట్ మ్యాన్. ఆయన దగ్గర పనిచేయడం దట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎన్టీఆర్ గారి దగ్గర ఆయన అయితే పొద్దున్న 2:00 అప్పుడు లేస్తారట యోగా చేస్తారట ఇవన్నీ మేము వినడమే. బట్ 3:00 నుంచి మేకప్ కూర్చునే వాళ్ళట. అప్పుడు ఆ టైంకి కోడేటర్ గారు అక్కడికి వెళ్ళిపోయి స్క్రిప్ట్ ఆరో సీన్స్ ఏంటి పాటలు పద్యాలు ఏంటి అన్నీ చేసేసి బై 6:30, 6:45 ఆయన సెట్ బయట కూర్చేసి కూర్చునే వాళ్ళు వచ్చేసి అన్ని డైలాగ్స్ ఆ రోజు ఏమేమి డైలాగ్స్ మొత్తం అన్ని నేర్చేసుకుని పెద్ద ఆయన. అండ్ బాపు గారు నేను వివ థ్రిల్డ్ అనమాట. బాపు గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నారు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ బాపు గారితో ఆ సినిమాకి పనిచేయడం నాకు ఇట్ వాస్ అ వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంత ప్రొఫెషనలిజం వాళ్ళిద్దరి దగ్గర ఉన్నది ఎక్కడ చూసుండాలి ప్రపంచంలో అసలు. అండ్ బాపు గారితో మిగతా సినిమాలు చేసి ఇవన్నీ సీరియల్ భాగవతం కూడా చేశాను కొన్ని ఎపిసోడ్ల వరకు చేశాను 2-3 అవర్స్ చేశాను. అది దట్ వాస్ అనదర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా కేరళ వెళ్ళి చేసినప్పుడు అంతా కూడా కేరళ వాళ్ళు భాష రాని వాళ్ళు కూడా దేశ థ్రిల్డ్ ఈయన ఫ్రేమ్స్ చూసి. అక్కడ అడవిలో చేస్తుంటే వచ్చేవాళ్ళు జనాలు వచ్చేవాళ్ళు బాగా వందలు వచ్చేవారు. అది వాళ్ళందరూ మీద పడిపోతుందని చెప్పి వాళ్ళకి సెపరేట్గా మానిటర్ పెట్టేసేవాళ్ళం టీవీ ఒకటి దూరంగా పెట్టేస్తే వాళ్ళు అది చూసి అయ్యా అయ్యా అని చాలా థ్రిల్ అయిపోయారు అన్నమాట వాళ్ళ ఫ్రేమ్స్ అవి చూసి. అండ్ ది వే హీ కంపోజెస్ ఇస్ అవుట్ స్టాండింగ్ ఇంకా నో కంపారిజన్ అట్ ఆల్ అది. సో లేటర్ ఆన్ నాకు నేను డైరెక్టర్ అయిన తర్వాత ఈవెన్ నా ఇన్ఫ్యాక్ట్ ఆయనే నన్ను బయటికి పంపించేశారు ఇక్కడుంటే నువ్వు ఇలాగే ఉంటావు నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి. అప్పుడు కరెక్ట్గా జన్మభూమి యాడ్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలు అనమాట. ఆ టైంకి హీ సెంట్ మీ అవుట్. ఆయనే ఫస్ట్ 2 కాన్సెప్ట్లకి నానామామ స్క్రిప్ట్ రాసి బాపుగా స్టోరీ బోర్డ్ వేసి పంపించి ఓకే చేశారంతాను. రాఘవేంద్రరావు కూడా నచ్చి దెన్ వి స్టార్టెడ్ షూటింగ్. దట్ బికేమ్ ఎ రెగ్యులర్ ఫీచర్. సో ఆయన ప్రతిదానికి ఏంటంటే ఐ నెవర్ ఫెయిల్ టు టేక్ హిస్ అడ్వైస్. హి వాస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ అనమాట. ఆయన ఏదైనా మంచి సినిమా చూస్తే ఈ థాట్ బాగుంది దీని మీద అయినా ఆలోచించుకొని సజెస్ట్ చేయడాలు రెగ్యులర్గా ఉత్తరాలు రాసేవారు నాకు. అండ్ ఎవ్రీడే వ్యూస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే వ్యూస్ టాక్ ఆన్ ద ఫోన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా ఇన్ఫ్యాక్ట్ నేను తెలుగులో ఆనందం అని సినిమా వచ్చింది ఉషాకిరణ్ వాళ్ళు అది నేను కన్నడలో రీమేక్ చేశాను. అది అది చూసిన తర్వాత డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ సడన్గా బెంగళూరు షూటింగ్లో ఉన్నా అప్పటికే పొద్దున్నే ఒకసారి ఫోన్ చేశారు. చేసి అరే ఆ సినిమా ఒకసారి ఆలోచించాను క్లైమాక్స్ ఏమో సినిమా అంతా హ్యాపీగా ఉంది క్లైమాక్స్ ఏడుపు కూడా క్లైమాక్స్ పెట్టారు వాళ్ళది ఆనందం అని టైటిల్ పెట్టినట్టు లెట్స్ మేక్ ఇట్ అ హ్యాపీ ఫిల్మ్ అని చెప్పి ఈ సజెస్టెడ్ నైస్ ఎండింగ్ అనమాట. అది అందులో ఇద్దరు క్యారెక్టర్స్ కొట్టుకుంటూనే ఉంటారు సినిమా అంతాను దే ఫాల్ ఇన్ లవ్. ఎండ్లో ఏంటంటే ఒక శ్మశానంలో చాలా ఒక సాడ్ ఫీలింగ్తో ఇచ్చారు సినిమా. అది ఆనందం టైటిల్ పెట్టినట్టు జస్టిఫై అవ్వాల. వి మేడ్ దెమ్ ఫైట్ అగైన్ ఇంట్లో మళ్ళీ హ్యాపీగా నవ్వుకుంటూ అలా ఫినిష్ చేస్తాం. దాట్ హెల్ప్డ్ అ లాట్ బికాజ్ రివ్యూస్ కూడా రియలీ హ్యాపీ ఫిల్మ్ అని రాశారు కూడా అప్పుడు. ఐ వాజ్ రిటర్నలీ గ్రేట్ఫుల్ బాపు గారి దగ్గరికి. అవన్నీ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు నేను చేస్తున్న సినిమాకి కూడా హీ వాస్ చాలా సపోర్ట్ చేసాను. స్క్రిప్ట్ అది రెగ్యులర్గా విని ఇదంతా అయిన తర్వాత నా దగ్గరగా మొత్తం సినిమాకి ఓపిక ఉండాలి లేకపోతే నేనే స్టోరీ బోర్డ్ వేసేస్తాను అంత చెప్పి ఎంకరేజ్ చేసేవారైనా. దట్ నెవర్ హ్యాపెన్ అన్ఫార్చునేట్లీ. దట్ లీవ్స్ అ బిగ్ వాయిడ్. ఎప్పటికీ ఉండేది అది. మిస్టర్ పెళ్ళాం సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు హైదరాబాద్లోనే అప్పుడు మేము ఇంకా అక్కడ మెడ్రాస్లోనే ఉండేవాళ్ళం. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండేది 2045లో. అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నేను నా ఫ్రెండ్ గాంధీ గారు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ దానికి రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాము. ఎక్కడో తిరిగేసి రాత్రి అరౌండ్ 7:30, 8:00కి వస్తే ఇద్దరు గెస్ట్ హౌస్ బయట కూర్చుని అక్కడ మాకు దూరం నుంచే అరుపులు వినిపిస్తున్నాయి ఇద్దరు నేను బాబోయే అనుకున్నా. అప్పటి వరకు వాళ్ళకి మామూలుగా ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడం అన్నీ అలవాటే. ఆ రోజు పర్టికులర్గా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట ఇద్దరు. ఎందుకో ఒక విషయంలో అగ్రిమెంట్ రాలే కొట్టుకుంటున్నారు భయంకరంగా ఇద్దరు అరుచుకుంటున్నారు. అది అయిపోయింది ఇంక పరి వాళ్ళ ఫ్రెండ్షిప్ అయిపోయింది విడిపోతున్నారనే స్టేజ్కి వెళ్ళిపోయాం ఇద్దరం. లోపలికి వెళ్తే భయపడి ఏమవుతుందో అని చెప్పి భయపడిపోయి ఇద్దరు పారిపోయాం అక్కడి నుంచి గేట్ నుంచే వెళ్ళిపోయాం. వెళ్ళి ఎక్కడ రోడ్డు చివరి కూర్చున్నాం 10:30కి 11 అయింది.
అప్పుడు ఇంక ధైర్యం చేసి ఇంక ఆకలేస్తుంది మళ్ళీ వచ్చాం. వచ్చేసి సైలెంట్గా పడుకున్నారు ఇద్దరు. మేము తినేసి లోపలికి వెళ్ళిపోయి పొద్దున్నే రాత్రి అంతా టెన్షన్, పొద్దున్న ఏం చూడాల్సి వస్తుందో ఏం వినాల్సి వస్తుందని వచ్చి చూస్తే ఇద్దరు హ్యాపీగా కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఈ కారపొడి వేసుకో, ఇది అక్కడి నుంచి వాళ్ళు ఎవరు పంపించారు, ఈ సాంబార్ వేసుకో, ఈ చట్నీ వేసుకో అని ఒకళ్ళొకరు తినిపించుకుంటున్నారు కూర్చొని. సో దాట్స్ వేర్ వీ అండర్స్టుడ్ హౌ లైక్ క్లోజ్ ఎవర్ అండ్ ట్రివియల్ మ్యాటర్స్ ఆ ట్రివియల్ మ్యాటర్స్ అంతే, వాటిని ఎంత ఉండాలో అంతవరకే అది. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాన్న షూటింగ్కి వచ్చేవారు కాదు, అవసరం లేదు కూడా. స్క్రిప్ట్ ముందర అయిపోయేది, వాట్ ఎవర్ క్లారిఫికేషన్స్ బాపు గారు వాజ్ హీ వాంటెడ్ అవన్నీ ముందే అయిపోయేవి. పొరపాటున ఏమన్నా డౌట్లు ఉండయి, ఏమన్నా ఆర్టిస్ట్ ఒక డైలాగ్ ఒకలాగా వేరేలాగా చెప్తున్నాడని ఆర్టిస్ట్ ఎవరన్నా అడుగుతారు, సార్ ఈ డైలాగ్ ఇలా చెప్పమంటారని కోటగారు ఎవరు అడిగారు అనుకోండి, అది ఒక్క నిమిషానికి పక్క వెళ్ళిపోయి ఇమీడియట్గా నాన్నకి ఫోన్ చేస్తారని చేసేసి, ఏమైనా వెంకట్రావు ఇలా అడుగుతున్నారు ఇలా చెప్పచ్చా, అర్థమైనా మారుతుందా, మూడ్ మారుతుందా అని అడిగి నాన్న సరే అంటేనే పెట్టేవారనమాట. అది అంత అండర్స్టాండింగ్ దే హ్యాడ్. ఇప్పటిలాగా స్పాంటేనియస్గా యూనో రేషనల్గా డెసిషన్స్ తీసేసుకున్నట్టు ఉండేది కాదు. ఆయన ఒక రైటర్గా ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చేవారనమాట అది. అండ్ నాన్న కూడా సేమ్ థింగ్, ఇక్కడ ఇంట్లో కూర్చుని అక్కడ ఏమైపోతున్నాడో బాబు, రోజంతా పొద్దున్న సాయంత్రం దాకా పనిచేస్తుంటాడు, కంపెనీ ఎవరు లేరు, ఒక్కడే ఎలా బాధపడుతున్నాడో ఏంటో, సరిగ్గా తింటున్నాడో లేదో అని. ఇక్కడ నేను ఒకవేళ ఇంట్లో ఉంటే బాపుగారు షూటింగ్కి వెళ్తే ఇదే పని అనమాట, ఇంకా 24 అవర్స్ ఇంకా నా బాపుగారి గురించి వరి అవ్వడం, ఇద్దరు నా నాన్న ఇక్కడ కూర్చున్నది అని ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఈగర్గా వెయిట్ చేయడం, రాత్రి డెఫినెట్గా షూటింగ్ అయిన తర్వాత ఏదో టైంకి అరగంట గంట మాడుకుంటారు ఇద్దరు ఫోన్లో. దాట్ నెవర్ స్టాప్. ఇన్ఫ్యాక్ట్ శ్రీరామరాజన్ చేస్తున్నప్పుడు కూడా దాట్ వాస్ అ రెగ్యులర్ ఫీచర్, ఎక్కడున్నా సరే బాపుగారు యూస్ టు కాల్ ఎవరైనా షూటింగ్ అయిన తర్వాత. అండ్ నాన్నకి అప్పటికే కొంచెం ఓపిక తగ్గింది, రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళేవారు కాదు, చూడడానికి కూడా తక్కువ అనమాట. ఈయన ఒక్కరు ఓపిక కంటిన్యూ చేసేవారు అది. సో వేర్ ఎవర్ ది వర్ ద బాండింగ్ వాస్ సో స్ట్రాంగ్ వాళ్ళిద్దరికీ అనమాట. అది వీళ్ళ మధ్యన ఈగో ప్రాబ్లమ్స్ అంటూ లేవండి, అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువనా ఇప్పుడు అనిపించలేదు వాళ్ళకి. అది దే యూస్ టు ఫైట్, చెప్పాను ఇందాక చెప్పినట్టుగా స్క్రిప్ట్ విషయాల్లో మాత్రం నో ఆల్వేస్ ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. బట్ నాన్న అన్నట్టుగా దాట్ వాస్ హెల్తీ, స్క్రిప్ట్ కోసం చేసుకున్నారు తప్ప దాంట్లోంచి ఒక పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు ఎప్పుడూ జరగలేదండి అది. అండ్ నాన్నని చాలామంది అడిగేవారు ఇదే క్వశ్చన్ అడిగారు అది. అండ్ ఒకసారి స్టేజ్ మీద కూడా నాన్న అదే చెప్పారు, అది ఒకళ్ళనొకళ్ళు భరించడం నేర్చుకుంటే అన్నీ ఇలాంటివన్నీ సర్దుకుపోతాయని. దాట్ ఈస్ సో ట్రూ యాక్చువల్లీ. అది యూ పుట్ అప్ విత్ ది అదర్స్, అంటే ప్రతి మనిషి ఒకేలాగా ఉండాలని రూల్ లేదండి, సర్కమ్స్టాన్సెస్ బట్టి టైంని బట్టి మారుతారు అది. సంథింగ్ బాపుగారు ఒకవేళ ఏదైనా కోపంగా అన్నా కూడా ఆ కాసేపటి వరకే అది. నాన్న లేకపోతే మాతో ఎప్పుడు అనేవారు, మీ నాన్న లేకపోతే నేను లేని రానే అదే టాక్ వచ్చేది అనమాట బాపుగారి గురించి. అండ్ నాన్నతో మీ అప్పుడు బాపుగారి పద్మశ్రీ అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళు ఇదిగో ఇదిగో అని చెప్పి రోజు ఎవ్రీ ఇయర్ వచ్చేది మ్యాటర్, బట్ వచ్చేది కాదు, మళ్ళీ అవార్డు వచ్చేది కాదు. అది నాన్నతో డిస్కస్ చేసినప్పుడు నేను జనరల్గా అడిగాను ఒకసారి, ఇద్దరికి కలిపి కదా ఇస్తారు మామూలుగా ఏది ఇచ్చినా, వై ఆర్ ది సెపరేటింగ్ యూ అని అడిగాను. అడిగితే నాన్న సింపుల్గా వాట్ ఈ సైడ్ నాలాంటి రైటర్ ఇంకోళ్ళు వస్తే వస్తారు కానీ మీ నా మామలాంటి డైరెక్టర్ కానీ మంచి బొమ్మలు వేసే మనిషి కానీ దొరకరు ప్రపంచంలో ఎవరు రారు, సో హీ డిజర్వ్స్ ఇట్, ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని అంత హంబుల్గా నాన్న చెప్పారు. ఇదే టాపిక్ బాపు గారి దగ్గర కూడా వచ్చింది ఒకసారి. వచ్చినప్పుడు హీ సేస్ నేనేమంటారా ఒకటి పక్కన 0 అంతే, మీ నాన్న లేకపోతే నేను అక్కడ మీ నాన్న క్రియేట్ చేసింది నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే, ఆయన థాట్లో 1% వచ్చినా కూడా ఐ హావ్ సక్సీడెడ్ నా ఫీలింగ్. దాట్ వాస్ దిస్ హ్యూమిలిటీ అండ్ గ్రేట్నెస్ అనమాట అది. సో దే అపార్ట్ ఫ్రమ్ అడ్మిరేషన్ ఇట్ వాస్ మ్యూచువల్ రెస్పెక్ట్ దే హ్యాడ్ ఫర్ ఈచ్ అదర్స్ వర్క్స్ అనమాట. సో బాపుగారు ఏమైనా బొమ్మలు వేసారంటే ఫస్ట్ థింగ్ నాన్నకి ఫోన్ చేసి అయితే కిందకు వచ్చి నాన్నకు చూపించారు బొమ్మలు. నాకు ఆ బొమ్మలు అంటే స్టోరీ నాకు తెలియదు కాబట్టి బాపుగారు ఎంత కష్టపడ్డారనేది నాకు అసలు ఐడియా లేదు. మాకు బొమ్మలు చూపించారు, ఈ బొమ్మలు చూపించి ఇలా అనుకు ఇలా వేశారని చెప్పి కరెక్షన్స్ చెప్పేంత ఇది మాకు ఎవరైనా సాహసం చేయలేదు, అవసరం లేదు కూడా ఆయనకి. బట్ నాన్న మాత్రం తర్వాత వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవాళ బొమ్మ వేశాడరా బాపు అదిరిపోయిందని చెప్పేసి మా దగ్గరకు చాలా గొప్పగా చెప్పారు అనమాట. కొంచెం కలమ నీళ్ళు వచ్చాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు. సో అండ్ నాన్న మీ బాపు గారు కూడా అలాగే పిలిచి మీ నాన్న ఇవాళ కథ రాశారు ఒక డైలాగ్ రాశారని చెప్పి కూర్చోబెట్టి వినిపించేవారు నాకు. అది ఇంత అద్భుతమైన డైలాగ్ రా, మీ నాన్న తప్ప ఎవరు రాస్తాడరా అంత ఫీలింగ్ వచ్చేవారన్నమాట బాపు గారు చెప్తుంటే కూడా. అసలు సంథింగ్ వెరీ యూనిక్ అండి, ఇద్దరు వన్ ఆఫ్ ది కైండ్ అంతే.